అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. వైద్యులు సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి వేళల్లో ఆగంతకులు గంజాయి మత్తులో హెల్త్ సెంటర్ ప్రాంగణంలోకి వస్తున్నారని వైద్యులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా భద్రత ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆసుపత్రి పరిసరాల్లో గంజాయి బ్యాచ్ లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. గుంటూరు జీజీహెచ్పై ఒత్తిడి తగ్గించేలా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను అభివృద్ది చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద విపరీతమైన ఒత్తిడి, 1000 అవుట్ పేషెంట్స్ లాగా ఉండటం, కంజెస్టెడ్ అవ్వటం, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇంతమంది ఎందుకు అందరూ జీజీహెచ్కి వస్తున్నారు? మన దగ్గర అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇంత జరుగుతుందని చెప్పి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తే చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ అన్ని బేసిక్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనిది ఓన్లీ ఏంటంటే ఒక ఎక్స్రే లేదు. వారానికి ఒకరోజు సూపరింటెండెంట్ గారు ఒక ఆర్థోపెడిక్స్, ఒక ఓబీజీవైన్, ఒక పిడియాట్రిషియన్, ఒక జనరల్ మెడిసిన్, ఈ నలుగురిని ఒక్కొక్క రోజు ఇక్కడికి పంపిస్తే చుట్టుపక్కల ఉన్న పేషెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఒకటి ఏ విధంగా తీసుకురావాలి, ఈ ఒక్క అర్బన్ సెంటర్లో కాదు, అన్ని అర్బన్ సెంటర్లలో ఎక్స్రే మిషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకురావాలి. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కొన్ని కంప్లైంట్ చేశారు నైట్ టైం సెక్యూరిటీ లేదు అనేది. సో దాన్ని కొంచెం సెంట్రల్ గవర్నమెంట్లో నైట్ టైం బోత్ సెక్యూరిటీ ప్లస్ వాచ్మెన్ రెండింటికి ఉపయోగపడే విధంగా ఏమైనా రిక్రూట్ చేయగలమా అని అది నేను టేకప్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి.